ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అయితే హోలీ యొక్క విశిష్టత ఏమిటంటే కనుక, ఈ హోళికా పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి అవతరించిందని చెప్పారు. దేవతలంతా కూడా స్తుతించమని చెప్పి శ్రీమన్నారాయణుడు చెబితే దేవతలు స్తుతించారు. శక్తోమివతిత ఉన్నా పున్నంతో యత్ర ధీర మనస వాజమక్రత అత్రాసకాయ సఖ్య నిజానితే భద్రైష లక్ష్మీర్నిహితే దివాచి అని చక్కగా స్తుతించారు. జల 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 ఆ మహాలక్ష్మి అమ్మవారు క్షీర సముద్రం నుంచి దివ్యమైన పుష్పమాలతో వచ్చిందండి. స్వామివారి శ్రీమన్నారాయణ మూర్తి మెడలో ఆ పుష్పమాలను వేసింది. లక్ష్మీనారాయణ వివాహం అక్కడ జరిగిందన్నమాట. సర్వేశ్వరం సర్వసురైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సజ్జనుపారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం అని ఆ లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణ వివాహం చేసుకున్న రోజు, ఆవిడ జన్మించిన రోజుగా కూడా ఈ హోళికాకు పౌర్ణమి చెబుతూ ఉంటారు. విశేషమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని కూడా ఈరోజు రేపు కూడా, రేపు హోలీ కాబట్టి ఈవేళ రేపు కూడా లక్ష్మీదేవిని విశేషంగా ఎంత ఆరాధన చేస్తే శ్రీమన్నారాయణ సమేతంగా అంత వాళ్ళకి ధన సమృద్ధి విశేషంగా కలుగుతుంది, సకల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి హోళికా పౌర్ణమి విశిష్టత ఈ విధంగా ఉంది. బృందావనంలో కూడా ఆ గోపికులు వీళ్ళందరూ కూడా హోలీ ఆడినట్టు కూడా మనకి, కృష్ణుడితో సహా వీళ్ళందరూ హోలీ ఆడినట్టుగా మనకి అనేక రకాలుగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి హోళికా పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. ఉత్తరాది ప్రాంతాల వారు చాలా విశేషంగా ఆరాధిస్తారు. మనం కూడా చక్కగా హోళికా పౌర్ణాన్ని ఆచరించాలి. అయితే కెమికల్స్ ఇవన్నీ కూడా, కెమికల్తో కూడా పౌడర్లు వాడకుండా దాన్ని చక్కగా వసంతంతో ఈ విధంగా బొక్కాగుళ్ళాలతోటి న్యాచురల్గా ఉండేటువంటివి వాడాలి. లేనిపోయినటువంటి కెమికల్స్ అవన్నీ వాడి కళ్ళకి సంబంధించి, జుట్టుకు సంబంధించి, చర్మానికి సంబంధించి వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, భక్తివన్ తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులకి ముందుగా హోళికా పౌర్ణమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.